టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా బీసీలను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పారు. అన్ని పదవుల్లో బీసీలకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారన్నారు. బీసీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు పనంతా దాచుకోవడం దోచుకోవడమే, మళ్ళీ దోచుకోవడానికి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చింది చంద్రబాబే. పోలవరం నిధులను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోడీయే అన్నారని తెలిపారు.